కప్పలాంటి మనిషిని మీరు ఎప్పుడైనా చూశారా? మనిషికి గుర్రం తల ఉంటే ఎలా ఉంటుంది? నాగుపాము మహిళను ఎత్తుకుంది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ఆలయంలోని శిల్పాలను చూస్తే మీకు డౌట్ వస్తుంది. అదేంటంటే, పురాతన ప్రజలు జన్యు మార్పుతో ప్రయోగాలు చేశారా అని. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, దీని వెనుక ఉన్న రహస్యమేంటి అని ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, మన దేశంలో దేవుళ్ళు స్వయంగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజులు కూడా మరెన్నో దేవాలయాలను నిర్మించారు. చరిత్రలో నిలిచిపోయే ఆలయాల్లో చెన్నకేశవ ఆలయం ఒకటి. ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. ఈ ఆలయ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని అంటారు. ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా కట్టారో చూస్తే తెలుస్తుంది. చెన్నకేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలోని రకరకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. ఈ ఆలయాన్ని మృదువైన సున్నపురాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు. ఇక్కడ పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చు. వీటితో పాటు వివిధ రంగులలో చెక్కిన నవయవ్వన పండితుల చిత్రాలు, సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వివిధ నర్తకిల శిల్పాలు, రకరకాల భంగిమలలో ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగినవి. ఆలయం బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంటుంది. దీనిని మహాస్తూపం, కార్తీక దీపోత్సవ స్తంభం అంటారు. ఇది ఒకవైపు నేలను తాకి ఉండదు, కేవలం 3 వైపుల మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ ఆలయం 900 సంవత్సరాల కాలం నాటిది. ఇప్పుడు మనం ఈ ఆలయంపై చెక్కబడిన కొన్ని వింత శిల్పాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే, ఈ శిల్పాన్ని చూడండి, దీన్ని మనం ఫ్రాగ్ మ్యాన్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే అది ఎలా కూర్చుందో చూడండి, దాని కళ్ళు కప్పలాగా చాలా పెద్దవి. అంతేకాదు, అది స్పష్టంగా బూట్లు, బట్టలు ధరించి ఉంది. ఇది స్పైడర్ మ్యాన్ వంటి జన్యుపరంగా మార్పు చెందిన మానవుడా అని నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పురాతన ప్రజలు జన్యు మార్పుతో ప్రయోగాలు చేశారా? ఇక్కడ మరొక వింత ఉంది. శరీరం ఖచ్చితంగా మనిషిదే, కానీ ముఖం చూడండి, ఇది ఏ జంతువు? ఇది స్పష్టంగా ఒక గొర్రె లేదా మేకలా కనిపిస్తోంది. కానీ వారి జుట్టు ఈ ఆలయంలోని ఇతర శిల్పాలలో చూపబడిన స్త్రీల వెంట్రుకలను పోలి ఉంటుంది. శరీరాన్ని చూస్తే అది స్త్రీ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె తన 2 చేతుల్లో కొన్ని వింత పదునైన వస్తువులను పట్టుకుంది. అయితే ఈ పురాతన దేవాలయంలో పురాతన బిల్డర్లు ఈ వింత బొమ్మలను ఎందుకు చెక్కారు? చాలామంది చరిత్రకారులు, శిల్పులు తాము చూసిన వాటిని చెక్కారని అంగీకరిస్తున్నారు. ఇంత అందమైన చెక్కడం చూసినప్పుడు శిల్పి ఈ నృత్య భంగిమలో ఒక స్త్రీని చూసి ఉండాలి, అందుకే అతను దానిని చెక్కాడు అని అంటారు. అయితే పురాతన కాలంలో శిల్పులు కూడా ఈ జన్యుపరంగా మార్పు చెందిన బొమ్మలను చూశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురాతన నిర్మాణదారులకు వీరి గురించి తెలుసా? ఈ ఆలయం ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ సర్పాలు, సర్పదేవతలకు అంకితం చేయబడిన పెద్ద కోనేరు ఉంది. ఈ ప్రాంతం మొత్తం నాగశిల్పాలతో నిండి ఉంది. మధ్యలో ఒక పెద్ద ఆడనాగు ఉంది. 7 తలల పాము ఆమెను పైనుంచి కాపాడుతుంది. స్థానిక ప్రజలు ఇప్పటికీ పువ్వులు, కుంకుమతో పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే పాము సంతానోత్పత్తికి చిహ్నం కాబట్టి. సంతానం లేని స్త్రీలు వచ్చి సర్పానికి సంతానం ప్రసాదిస్తాడనే ఆశతో పూజలు చేస్తారు. నిజంగా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడి నిర్మాణంలో ఈ గోడ మొత్తం డిఎన్ఏ స్ట్రాండ్ను గుర్తు చేసే శిల్పాలతో నిండి ఉంది. ఎందుకంటే అవి పరస్పరం అనుసంధానించబడిన నాగ డిఎన్ఏ స్ట్రాండ్ యొక్క డబుల్ హ్యాలిక్స్ నిర్మాణాన్ని పోలి ఉంటాయి. ఇక్కడ మీరు స్పెర్మ్ల సమూహ నమూనాలు, అండాన్ని ఫలదీకరణ చేయడం, మరింత జీవం పోయడానికి తాపత్రయపడే విగ్రహాలను చూడవచ్చు. ఇది కేవలం యాత్రికమా, లేదా పురాతన బిల్డర్లు జన్యు మార్పుతో ప్రయోగాలు చేశారా?
ఇక్కడ ఒక పాము విగ్రహం చెక్కబడిన బొమ్మ ఉంది. ఆమె చేతుల్లో మానవుణ్ణి పట్టుకుని ఉంది. ఆ నాగుపాము బొమ్మ చేతిలో అతను ఒక పెద్ద స్త్రీని పట్టుకుని ఉన్నాడు. ఆమె తల వెనుక హుడ్ ఉన్న పాము స్త్రీని తన చేతుల్లో పట్టుకున్నట్లు చిత్రీకరించబడింది. గ్రహాంతర వాసులు మనుషులతో సంతానోత్పత్తి చేయడంతో దీనికి ఏదైనా సంబంధం ఉందా? లేదా పురాతన బిల్డర్లు వివిధ జాతులను కలపడం ద్వారా ప్రయోగాలు చేశారా? అందుకే వారు వివిధ జాతులను కలుపుతూ చూపించారా? ఈ చెక్కడం వెనుక మరో విచిత్రమైన శిల్పం ఉంది. గుర్రం ముఖం ఉన్న ఒక వ్యక్తి స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కప్ప మనిషిని, మేక స్త్రీని ఒంటరిగా చూశాం. కానీ ఇప్పుడు మనం ఈ గుర్రపు ముఖం గల మనిషిని మానవ స్త్రీతో చూడవచ్చు. ఇంకొక చెక్కడం, ఇప్పుడు అది గుర్రం ముఖంతో మాత్రమే కాదు, గుర్రం ముఖంతో ఒక మహిళ ఒక వ్యక్తికి దగ్గరగా నిలబడి ఉంది. వీరిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని చెప్పక తప్పదు. మీరు ఈ స్థలాన్ని సందర్శిస్తే టూర్ గైడ్ మీకు ఇలా చెప్పొచ్చు, ప్రేమ గుడ్డిదని మరియు మీరు చిన్నప్పుడు గుర్రపు ముఖాలను చూపించడానికి ఈ చెక్కడం జరిగిందని. కానీ ఈ సిద్ధాంతం తప్పు. ఎందుకంటే మొదట ఆమె జననేంద్రియాలను చూడండి, అది స్త్రీలా కనిపించదు. ఇది సాధారణ స్త్రీ జననాంగం, రెండు నుంచి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక విగ్రహాలు ఒంటరిగా నిలబడి ఉన్నాయి. గుర్రపు విగ్రహాలు కూడా ఒంటరిగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఒక గొరిల్లా వంటి మానవుడు మరొక కోతి మధ్య గందరగోళంగా జన్యు ప్రయోగంలా కనిపిస్తుంది. దాని చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. చేతులు మోకాళ్లకు మించి విస్తరించి ఉన్నాయి. ఈ ఆలయంలోని శిల్పాలు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. మనం శిల్పాలను చూసి ఒక అంచనా వేస్తున్నాం, కానీ నిజంగా అప్పటి రోజుల్లో జన్యుపరమైన మానవులు ఉన్నారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.